కడప జిల్లా పోరుమామిల మండలం అక్కిరెడ్డిపల్లి గ్రామంలో ఇంటి స్థలాలపై 9 రోజుల నుండి దళితులు చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను కడప టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నేటి శ్వేతారెడ్డి సందర్శించారు. వారి సమస్యలను ఆమె తెలుసుకున్నారు. అనంతరం టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, కాశీనాయన మండలం టీడీపీ నాయకులు కర్నాటి వెంకటరెడ్డి, పోరుమామిళ్ల మాజీ ఎంపీటీసీ రసూల్తో పాటు టీడీపీ నాయకులు రిలే నిరాహార దీక్షలో భాగంగా దళితులతో కూర్చుని మద్దతు పలికారు. ఈ సందర్భంగా కడప టీడీపీ జిల్లా పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు కర్నాటి శ్వేతారెడ్డి, కాశీనాయన మండలం టీడీపీ నాయకులు కర్నాటి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. 1987లో ఇక్కడ అప్పటి టీడీపీ హయాంలోనే వీరారెడ్డి గారు ఇక్కడ ఉండే ఎస్సీలకు వీళ్ళందరికీ ఆయన మంత్రిగా ఉన్న టైంలో ఎస్సీలకు పట్టా ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఈ ఊర్లో అగ్ని ప్రమాదం జరగడం వలన ఇంటి స్థలాలకు వేరే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు పట్టా భూమి కొని ఇక్కడ ఉండే దళితులకు ఇవ్వడం జరిగింది ఇంటి స్థలాలకు. ఇప్పుడు ఈ ప్రభుత్వం దీన్ని లాక్కోవాలని చూస్తుంది. అదే కాకుండా జగనన్న కాలనీ అని చెప్పేసి ఈ ప్రభుత్వము ఇక్కడ ఉండే దళితుల చేత బలవంతంగా ఈ భూమి లాక్కొని జగనన్న కాలనీ కట్టించాలని వీళ్ళు కోర్టుకి కూడా వెళ్ళారు, స్టే కూడా తీసుకొచ్చుకున్నారు. అయినా కూడా ఇక్కడ ఉండే ఎంఆర్ఓ గారిని, ఆర్ఐ కానీ ఇవన్నీ ఏవి లెక్క చేయకుండా వీళ్ళను భయభ్రాంతులకు గురి చేయడము, కేసులు పెడతా అని చెప్పడము, దళితులు అని చెప్పేసి ఈ ప్రభుత్వం లెక్క లేకుండా వీళ్ళపైన బెదిరింపులకు పాల్పడతా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వీళ్ళకు మేము ఎంతవరకైనా తోడు అండగా ఉంటాము. వీళ్ళకు కూడా మేము అదే విధంగా భరోసా ఇవ్వదలుచుకున్నాము. ఈ భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం పరం కాకుండా ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాము. ఇక్కడ ఈ వీళ్ళ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు పక్కన వేరే కొనేసి దళితులకు ఇవ్వచ్చు కదా. ఈ దీంట్లోనే ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వీళ్ళ చేత బలవంతంగా అలా కొని ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నామండి. ఈ వీళ్లకు మేము ఎంతవరకైనా అండంగా ఉంటాము. అదేవిధంగా ఈ ప్రభుత్వానికి కూడా మేము తెలియజేయదలుచుకున్నాము. మండలంలో అక్కలడిపుల్ల గ్రామంలో గత టీడీపీ ప్రభుత్వంలో వీరారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పట్టాలు వీళ్ళకి ఇచ్చినారు 87లో. కానీ ఈ జగనన్న గారు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఇది నిర్మాణాత్మకమైన పనులు అలవాటు లేని ఈ ప్రభుత్వము, కూల్చడము, పగలగొట్టడము, దౌర్జన్యాలు అక్రమంగా లాక్కోవడానికి అలవాటు పడ్డాయి ప్రభుత్వము. ఈ హరిజనులకు ఇచ్చిన ఈ ప్రభుత్వ స్థలాన్ని కూడా, ప్రభుత్వ స్థలం కూడా కాదు, ఇది పట్టా భూమి. పట్టా భూమి పైన ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉంటుంది? పట్టా భూమి పైన ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి హక్కు ఉండదు? అటువంటిది కూడా ఈ పట్టా భూమిని ఎస్సీ కార్పొరేషన్ తరపు నుండి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు కొని వీళ్ళకి ఈ పట్టా ఇవ్వడం జరిగింది. అటువంటిప్పుడు దీంట్లో ప్రభుత్వానికి ఏ విధమైన హక్కు ఉంటుంది? దీన్ని ఆక్రమించుకునే హక్కు కేవలం వైఎస్ఆర్సీపీ నాయకుల ఒత్తిడి మూలంగా ఇక్కడున్న అధికారులు కూడా వాళ్లకు తలోంచి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు, వాళ్ళ అనుయాయులకు, వాళ్ళకు తుత్తులకు ఈ భూములు కేటాయించాలనే ఉద్దేశంతో ఎప్పుడో పట్టాలు ఇచ్చిన వీళ్ళపైన దౌర్జన్యం చేసి ఈ పట్టాలు లాక్కొని జగనన్న కాలనీ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. జగనన్న కాలనీ ఎక్కడంటే అక్కడ ఎట్లా పెడతారు? జగనన్న సొంతంగా స్థలం ఇచ్చి జగనన్న కాలనీ పెట్టుకోమని ఎవరు స్థలాల్లో లాక్కొని జగనన్న కాలనీ పెట్టేది అసహ్యంగా? జగనన్న నీ సొంత స్థలం అయితేనక ఇచ్చి నువ్వు జగనన్న కాలనీ పెట్టుకో, అట్ట కాకుండా నువ్వు ఎవరు స్థలాలు లాక్క నువ్వేట కాలనీ పెడతావు? ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు, ఎప్పటికీ కరెక్ట్ కాదు. ప్రభుత్వ అధికారులు కూడా మీరు కూడా ఆలోచించండి. ఆలోచించి వైఎస్ఆర్సీపీ నాయకులను ఒత్తిడికి తలొగ్గి మీ ఇష్టం వచ్చేట్టు చేస్తామంటే, మీ ఇష్టం వచ్చేట్లు అందరి పొలాల్లో పంటలు భూములు లాక్కుంటామంటే కనుక ఎవరు చూస్తూ ఊరుకోరు? ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది. మీరు ఈ పనుల వల్ల మీరు కూడా నష్టపోతారు, మీ ఉద్యోగాలు కూడా మీరు కోల్పోతారు. మీరు దయచేసి మీ పద్ధతులు మీరు మార్చుకోండి. ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచో దీనిపైన ఆధారపడి ఉన్నారు. వాళ్ళు వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా ఇక్కడ ఉన్న ఈ ప్లాట్ల పైన వాళ్ళు ఆధారపడి ఉన్నారు.